నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, త్వరలో కులగణన, కళ్యాణ మస్తుతో పాటు తులం బంగారం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నేడు నితీష్ కొత్త సర్కారు, రాజీనామా చేస్తారా, ఆల్రెడీ మంత్రుల్ని తొలగిస్తారా? తెలంగాణ పునర్నిర్మాణానికి మెగా మాస్టర్ ప్లాన్, కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి, బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించాకే పనులు చేపట్టాలి. చెలరేగిన ఊహితీలు, అమెరికా యుద్ధ నౌక, బ్రిటన్ వాణిజ్య నౌకలపై దాడులు, ట్రాన్స్కో జెన్కోలో డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్, సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం, భలా బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్ టేబుల్ సొంతం, వీసీల నియామకానికి నోటిఫికేషన్, భూ సమస్యలన్నిటికీ ఒకే దరఖాస్తు, పోస్టల్లోని ఎచికాలో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ, ఆదాయం 2.48 కోట్లు, ఆస్తులు అంతకు 100 రెట్లు, చేతివాటంతో సంపాదించిన శివబాలకృష్ణ, బాలకృష్ణ కార్యాలయంలో హెచ్ఎండిఏ ఎంఏయుడి దస్త్రాలు, ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు, GO 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాలపై తాత్కాలిక ఆంక్షలు. త్వరలో కులగణన, కళ్యాణ మస్తుతో పాటు తులం బంగారం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణ పైన దృష్టి. నేడు నితీష్ కొత్త సర్కార్, రాజీనామా చేస్తారా, ఆర్జేడీ మంత్రుల్ని తొలగిస్తారా? బీహార్ లో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ, భాజపాతో జేడీయూ జట్టు, కుప్పకూలనున్న మహాకూటమి ప్రభుత్వం, సోనియా ఖర్గేల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్, తెలంగాణ పునర్నిర్మాణానికి మెగా మాస్టర్ ప్లాన్, మూసే పునరుజ్జీవానికి ప్రణాళిక, ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి, కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి, బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించాకనే పనులు చేపట్టాలి, 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయండి, నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్, చెలరేగిన హూతీలు, అమెరికా యుద్ధ నౌక, బ్రిటన్ వాణిజ్య నౌకపై దాడులు, మంటల్లో చిక్కుకున్న మార్లిన్ లువాండా నౌకలో 22 మంది భారతీయులు, రంగంలోకి దిగి మంటల్ని ఆర్పేసిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, ట్రాన్స్కో జెన్కోలో డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, పాత డైరెక్టర్ల నియామకంలో నిబంధనలకు నీళ్లొదిలారని స్పష్టీకరణ, సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం, ప్రధాని చేతుల మీదుగా నేడు వేడుకలు ప్రారంభం, భలా బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం, వీసీల నియామకానికి నోటిఫికేషన్, 10 వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఆర్జీయుకేటి మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్లే, భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు, పోర్టల్లోని ఐచికాల్లో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ, పోర్టల్లో కమిటీ గుర్తించిన లోపాలు, ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఐచికాలు లేవని ధరణి కమిటీ గుర్తించింది, TM1 నుంచి TM 35 వరకు మాడ్యూళ్ల పేరుతో ఏర్పాటు చేసిన వాటిలో 30 భాగం సేవలు సమాచారం తెలిపేవే ఉన్నాయి, పరిష్కార బాధ్యతల అధికారం కలెక్టర్లకు ఉండగా భూ విచారణ అంతా తహసీల్దార్ చేపట్టాలి, ఈ సందర్భంగా సమన్వయ లోపం ఎదురైతే ఆ దరఖాస్తు కథ మొదటికొస్తుంది, TM 33 మాడ్యూల్ కింద అన్ని రకాల సమస్యలకు దరఖాస్తు చేసుకోవచ్చని 2022లో రెవెన్యూ శాఖ సూచించిన చాలా సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు లేక పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి, ఆదాయం 2.48 కోట్లు, ఆస్తులు అంతకు 100 రెట్లు, చేతివాటంతో సంపాదించిన శివ బాలకృష్ణ, అనిషా దర్యాప్తులో వెలుగులోకి, బాలకృష్ణ కార్యాలయంలో హెచ్ఎండిఏ ఎంఏయుడి దస్త్రాలు, ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు, GO 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాలపై తాత్కాలిక ఆంక్షలు.